नमस्ते अन्ना अंदर की नमस्कार कुवैट को वच्चे चाला मंदी भारतीयुलु मुख्यंगा मन तेलुगु वाळ्ळु कुवैट देशं बयट आरु नेललु उंडवच्चा अलागे कुवैट नुंचि बयलुदेरिन तर्वात एन्नि नेलल लोपल कुवैट कु चेरुकोवालनि चेप्पि चाला मंदी अडुगुतू उन्नारु अलागे स्थानिक मीडिया कथनं प्रकारं गृह कार्मिकुलु मिनहा मिगता वीजाल प्रवासुलंदरू आरु नेललु गडिचिना सरे कुवैट लेकि अनुमतिंचबडतारनि चेप्पि ఆ యొక్క నిర్ణయం ఇంకా అమల్లోకి ఉంది. కరోనా సమయంలో తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో అది ఇంకా అమల్లోనే ఉందని చెప్పి అధికారులు వెల్లడించారు. అలాగే గృహ కార్మికులు చాలా మంది అడుగుతూ ఉన్నారు, ఆరు నెలలు దేశం బయట ఉండవచ్చా, ప్రస్తుతం నాలుగు నెలలే కదా అని చెప్పేసి చాలా మంది అయితే అడుగుతూ ఉన్నారు. అలాగే జూన్లో మనం చూసుకుంటే గృహ కార్మికులు కువైట్ నుంచి ఇండియాకు వెళ్ళిన తర్వాత కేవలం నాలుగు నెలలే ఉండాలని చెప్పి కువైట్ పార్లమెంటరీ కమిటీ ఆమోదం తెలపడం జరిగింది. అంతకంటే ఎక్కువ కాలం ఎవరైనా సరే ఇండియాలో ఉండాలంటే మీ యొక్క యజమాని మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ లోని రెసిడెన్సీ వ్యవహారాల విభాగానికి వెళ్లి మా యొక్క గృహ కార్మికుడు నాలుగు నెలల కంటే ఎక్కువ కాలం విదేశాల్లో ఉండేందుకు అనుమతించాలని చెప్పి అధికారుల నుంచి ప్రత్యేక అనుమతి తీసుకుంటే ఇబ్బంది లేదన్న. అలాగే మరికొంతమంది అడుగుతూ ఉన్నారు, సూన్ వీసా కానీ లేకపోతే మిగతా వీసాల వాళ్ళందరూ అకామా ఉంటే కువైట్కు రావచ్చని చెప్పేసి ఆరు నెలలు దాటినా సరే మీకు అకామా ఉంటే ఇబ్బంది లేకుండా అయితే రావచ్చన్న, కేవలం గృహ కార్మికులకు మాత్రమే ఈ యొక్క నిబంధన వర్తిస్తుందని చెప్పి మిగతా వీసాల వారు అకామా ఉంటే ఆరు నెలలు దాటినా సరే కువైట్కు రావచ్చని చెప్పి అధికారులు వెల్లడించారు. అలాగే చాలామంది మేము ఇండియాలో ఉన్నాము, అకామా టైం అయిపోతూ ఉంది, మేము ఆన్లైన్ ద్వారా రెన్యువల్ చేసుకోవచ్చని చెప్పి చాలామంది అడుగుతూ ఉన్నారు. దీనికి కూడా స్పష్టత అయితే అధికారులు ఇవ్వడం జరిగింది. మీరు కువైట్ దేశం బయట ఉన్నప్పుడు మీ యొక్క అకామా గడువు ముగుస్తూ ఉన్న సమయంలో మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు ఆన్లైన్ ద్వారా మీ యొక్క అకామాను రెన్యువల్ చేసుకోవచ్చు అని చెప్పి అధికారులు వెల్లడించడం జరిగింది. కాబట్టి దీనికి సంబంధించి ఇంకా ఏమైనా మీకు సందేహాలు ఉంటే కామెంట్ రూపంలో అయితే తెలియజేయనన్న, తప్పకుండా సమాధానం ఇచ్చేందుకు ప్రయత్నిస్తాను. కాబట్టి అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.